రఘురామ్ గారు, యా సో యా కొమ్మినేని గారు చెప్పిన దాన్ని బట్టి, సో పార్టీ ఎన్నికల ముందు పార్టీలో నేతలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారడం సర్వసాధారణ అయిన విషయం. అలాగే టీడీపీ నేతలు ప్రస్తుతం ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, సో అహంకారం అహంభావం ఎవరిది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు అనేది కూడా మర్చిపోయి ఆయన మాట్లాడుతూ ప్రసంగాల్లో మనం చూస్తున్నాం చాలా వింతపోకళ్ళు. ఇంకా ఆయన ఇచ్చే హామీల విషయం అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. ఏ రకంగా చూస్తోంది ఇక నేతలందరూ అంటే పార్టీలందరూ టికెట్ల వరకు వచ్చేసారు, ఎవరికి ఇస్తున్నావు ఏమేమి ఇస్తున్నావు అనేది. బీజేపీ మాత్రం ఇంకా ఏది తేల్చట్లేదు, ఇంకా పొత్తుల అంశమే మేము ఇంకా నామినేషన్ వరకు కూడా ప్రక్రియ కొనసాగే అంశం అనేది కూడా మీ కొంతమంది నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. ఏ రకంగా చూస్తారు ప్రస్తుత రాజకీయాలని, అలాగే పార్టీలు మారుతున్న నాయకులు? రీసెంట్ గా అందరికీ నమస్కారం అండి. రీసెంట్ గా జరిగిన తెలంగాణ ఎన్నికలు మనం చూసాం కండితో. ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి, అటు నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి ఇలా రకరకాల ఎవరి స్వార్థం వాళ్ళు, ఎవరి స్వార్థంతో వాళ్ళు అటు ఇటు జంపింగ్ చేయడానికి జరిగినాయి. చాలా ఎక్కువైపోయింది గతంలో, చాలా ఎక్కువగా అరుదుగా జరిగేవి మా చిన్నతనంలో కానీ దాని తర్వాత ఈవెన్ 10 ఏళ్ల క్రితం రాజకీయానికి, ఇప్పుడున్న రాజకీయానికి అసలు పొంతం లేకుండా పోయింది. సో అదేవిధంగా ఎవరి స్వార్థం వాళ్ళది, నేను ఎమ్మెల్యే కావాలా, నేను మంత్రి కావాలా, అట్లీస్ట్ ఎమ్మెల్యే కాక మంత్రి కాకపోయినా ఎమ్మెల్యేనే కావాలా, ఎమ్మెల్సీ ఇచ్చినా సంతోషం కాకుండా ఎమ్మెల్యే కావాలా అనేటటువంటి ఎవరికి వారికి స్వార్థాలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఈ కలియుగంలో ఇలాగే ఉంటుందేమో మరి అని చేత ఎవరు పందాన వాళ్ళు, ఎవరి రాజకీయం వాళ్ళది, ఎవరి నాయకుడు ఒక గౌరవాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లేనట్టుగా కనబడుతున్నాయి. సో ఒకటి మార్పు అంటే చాలా దారుణంగా రాజకీయాలు మారిపోయాయి అని చెప్పడానికి ఈ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక్కొక్కరి యొక్క చరిత్రలు బయటపడుతున్నాయి. సరే అది సాధారణం అయిపోయిందని అనుకోవాలి అంతే ఎప్పుడు కూడా. అదేవిధంగా కుమ్మినేని గారు చెప్పినట్టుగా నేను కుమ్మినేని గారు ఆల్మోస్ట్ 1997 ఢిల్లీలో ఆయన పనిచేసే కొద్ది కాలం అప్పటి నుంచి కూడా పరిచయం. అండ్ నేను చూశాను విలువలు రాజకీయాలు సరే పక్కన పెడితే విలువలు పత్రికా రంగం కూడా నిజంగా అప్పటికి ఇప్పటికీ పొంతం లేకుండా పాడైపోయాయి. సో ఎవరి పేపర్ వాళ్ళ హెడ్డింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక పేపర్లో చూసిన వార్త అదే వార్తను ఇంకొక పేపర్లో చూస్తే వేరే హెడ్లైన్, అదే ఇంకొక పేపర్ చూస్తే వేరే హెడ్లైన్. సో ఒక వార్తని 3 యాంగిల్లో 3 ప్రజెంట్ చేస్తున్నారు, 4 పేపర్లు 4 ప్రజెంటేషన్ చేస్తున్నారు. తొందరగా పేపర్ ఏది చదివితే కరెక్ట్ అనేది ప్రేక్షకుడు అంటే చదివే పాఠకుడికి కన్ఫ్యూజన్లో ఉన్నాడు వాళ్ళు. కానీ నిజం తెలుసుకోవడం కష్టమైపోయింది వాళ్ళు. అది ఏది నిజం, ఒక రాజీనామా చేసి వెళ్తుంటే వాడు ఏం మాట్లాడాడు, నిజంగా వాడు మాట్లాడాడు నిజమేనా అని కరెక్ట్గా మళ్ళీ అతను వీడియో క్లిప్పింగ్ అప్పుడు సోషల్ మీడియాకి వెళ్ళాల్సి వస్తుంది. వీడు నిజంగా ఏం మాట్లాడాడు అని చూస్తే దానిలో వేరే విషయాలు ఉన్నాయన్నమాట. సంజయ్ ఎవరి ప్రజెంటేషన్ వాళ్ళది, ఎవరి పేపర్లు కూడా రాజకీయాలు మొదలుపెట్టేసాయి కాబట్టి ఎవరి రాజకీయం వాళ్ళది అయిపోయింది. సంజయ్ గతానికి ఇప్పటికి నేను ఐ యూస్ టు రెస్పెక్ట్ ఈనాడు లాట్ అండ్ చదివేవాళ్ళం ఖచ్చితంగా. సో పొద్దుట అప్పట్లో అదే పేపర్ ఉండేది కాబట్టి పొద్దుట పొద్దుటే వచ్చేది కాబట్టి చదివేవాళ్ళం. ఈ రోజు స్టాండర్డ్స్ ఖచ్చితంగానే తగ్గాయనే కనపడుతుంది, తెలుస్తోంది. అంటే అది ఒకటి బాధాకరంగా ఉంది. ఎందుకంటే పత్రిక కొంతమంది అట్లీస్ట్ వాళ్ళకి ఉంది పేరు, ఆ పేరు నిలబెట్టుకుంటే సరిపోయింది, బట్ అది వాళ్ళు జరగలేదు అనేది కనపడుతుంది. అయితే రఘురామ్ గారు, ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ. ఇప్పుడు పేపర్ చదివే వాళ్ళు కానీ టీవీ చూసేవాళ్ళు కానీ ఇది మా పందా, ఇది మేము చెబుతున్నది, ఇది ఒక సైడ్ వాస్తవం అని చెప్పేది ఒక పద్ధతి అయితే, ఏం చెబుతున్నారో తెలియకుండా ప్రజల్ని కానీ లేకపోతే పాఠకుల్ని చూసేవాళ్ళని అలైన్ చేయించే ప్రయత్నం చేయడం అనేది చాలా ప్రమాదకరం. సో వాళ్ళు ఎప్పుడు సమాజానికి చాలా ప్రమాదకరం. అంతే తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి టీవీయో లేకపోతే పేపర్ చదువుతున్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఇది ప్రభుత్వం తరపు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాలని. తప్పుదోవ పట్టించే వార్త ఎక్కడ కనపడదు అనేది చాలామంది పెద్దలు కూడా చెప్తుంటారు. ఇంతకుముందు కొమ్మినేని గారు కూడా అదే విషయం ప్రస్తావించారు. ఓకే, దీని డిబేట్లోకి మనం లోతుగా వెళ్ళనక్కర్లేదు కానీ, సో ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఏది ప్రమాదకరం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. యా అదే చెప్పేది, ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన శక్తిగా ఉంది. వాళ్ళ ఖచ్చితంగా 175 స్థానాలు పోటీ చేసే సత్తా దమ్ము బీజేపీకి ఉంది. బలమైన నాయకులు ఉన్నారు, బలమైనటువంటి నరేంద్ర మోడీ లాంటి నాయకుడు బీజేపీకి ఇవాళ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయుధం మాకు. అది కూడా ఆయన సౌత్ రాష్ట్రాల నుంచి ఆయన ఎస్పెషల్లీ తమిళనాడు నుంచి ఆయన కాంటెస్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. కాబట్టి బీజేపీ ఖచ్చితంగా ఆ సమయం వచ్చినప్పుడు మా పందా ఏమిటనేది, మా వ్యూహం ఏంటనేది బీజేపీ చెప్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో పరిపాలన విషయానికి వచ్చినప్పుడు చంద్రబాబు గారిని లేకపోతే కనుక జగన్మోహన్ రెడ్డిని లేకపోతే కనుక
ఇంకా చూసుకు ప్రజలు ఖచ్చితంగా ఆ పరిపాలన ఈ పరిపాలన చూస్తారు. అదేవిధంగా దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన ఒక ఏ విధంగా జరుగుతుందో కూడా ప్రజలకు వాళ్ళకి చాలా క్లారిటీగా క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ కేంద్ర పథకం ఏది, రాష్ట్ర పథకం ఏది, ఏం చేశావు, ఏం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ టైం ఒక ఒక ప్రధానమంత్రి ఒక దేశానికి ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ అది ఒక నేను 5 ఏళ్ల పరిపాలన ఇది అని 2001 నుంచి 2006 వరకు అంటే 2002 నుంచి 7 వరకు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రిగా ఇదిగో నా 5 ఏళ్ల రిపోర్ట్ కార్డు ఇది, నచ్చితే ఓటేయండి అని అడిగినటువంటి ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయన. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇవాళ నన్ను నన్ను చూసి ఓటేయండి, నా అభివృద్ధిని చూసి ఓటేయండి అనేటటువంటి నాదం ఇచ్చాడు. అసలు దమ్ము చాలా దమ్ము కావాలి దానికి. నరేంద్ర మోడీ లాగా అంత దమ్ము ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ అరుదు ఇవాళ. ఎందుకంటే పరిపాలన చూసి ఓటేమని అడుగుతున్నాడు, సరే అది ఓకే, అది ప్రజల ఇష్టం ఏం చేస్తారు అనేది. అలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నా 5 ఏళ్ల రిపోర్ట్ కార్డ్ ఇది, ఇది 5 ఏళ్ళలో నేను చేసిన అని నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 9 సంవత్సరాలతో నేను చేసింది ఇది, నా పరిపాలన ఇది, మీరు చూసి నచ్చితే ఓటేయండి అనేటువంటి పరిస్థితి ఒక నరేంద్ర మోడీ లాంటి దమ్మున నాయకుడు ఇవాళ దేశ ప్రజలకి అడుగుతున్నాడు, ఆ విధంగానే ఓటేమని అడుగుతున్నాడు. సో అదేత మార్పు అనేది కేంద్రంలో లేదు. హ్యాట్రిక్ నరేంద్ర మోడీ మళ్ళీ వస్తాడు అనేది ప్రజల యొక్క అభిప్రాయం. మొన్న రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో కూడా అది తెలిసింది, 3 రాష్ట్రాలు ఘన విజయం కాదు. ఐ హావ్ టు యాడ్ సంథింగ్ అంటే రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఏ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నా నేను చాలా రాష్ట్రాల గురించి చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఖచ్చితంగా కేంద్రం అంటే పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి బీజేపీని బలపరుస్తున్న నేపథ్యం చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. అలాంటిది నేను కొంతమంది నేతలతో కూడా బీజేపీ నేతలతో మాట్లాడుతున్నాను, మీరు జాతీయ నాయకులతోటి దగ్గరగా ఉంటాయి కాబట్టి నేను ఒకటి అడుగుతాను సార్, ఉత్తరప్రదేశ్లో ఏ రకమైన పరిస్థితి ఉండేది బీజేపీకి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఒకప్పుడు యూపీలో ఉండేది, కానీ ఏ రకంగా యోగి ఆదిత్యనాథ్ 2 సార్లు అధికారంలోకి తీసుకురాగలిగారు, బీజేపీ చేసిన ఎక్సర్సైజ్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు మిస్ అవుతుంది అనేది ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం. ఎందుకు ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ ఇక్కడ ఈ మొత్తం ఈ ట్రయాంగిల్ దీంట్లో బీజేపీ ఎక్కడ ఇచ్చే స్థానంలో ఉంటుందా, సీట్లు తీసుకునే స్థానంలో ఉంటుందా అనేది సాధారణ బీజేపీ కార్యకర్త ప్రశ్న. దీనికి సమాధానం చెప్తారా బిఫోర్ ఐ గో టు రవిచంద్ర? డెఫినెట్ గా. ఇప్పుడు మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో 4 రీజనల్ పార్టీల మధ్యన, 3 ప్రధాన రీజనల్ పార్టీల మధ్య 4వ పార్టీగా బీజేపీ ఉండింది. ఎన్సీపీ కానీ, శివసేన కానీ, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎన్సీపీ మన శివసేన 2 పార్టీ కానీ, ఇలా ఎంఎన్సీ కానీ, ఇలాంటి పార్టీల మధ్యలో బీజేపీ అయినప్పటికీ కూడా గత లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 26 సీట్లు 25 సీట్లు గెలిచి ఒక క్రియేట్ చేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాబోయేటటువంటి ఎన్నికల్లో నేను ఇందాక చెప్పినట్టుగా 175 స్థానాల్లో కెపాసిటీ పోటీ చేసే దమ్ము బీజేపీకి ఉంది. హైకమాండ్ నిర్ణయం మేరకు బీజేపీ ఏ విధంగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తాం అనేది కన్ఫ్యూజన్ కేడర్లో ఏం లేదు, ఖచ్చితంగా కన్ఫ్యూజన్ త్వరలోనే అది దానికి తెరపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతిదీ కూడా ప్రతి పథకము కూడా ప్రజలకి అందుతోంది, ప్రజలకి నేరుగా అందుతున్నాయి పథకాలు అనేది మనం చాలా స్పష్టంగా ఉంది. గతంలో పథకం యొక్క ఏమైపోయేదంటే ఇదే క్షీణించిపోతూ ఉండేది, ఇది 1 రూపాయి నుంచి 25 రూపాయల వరకు మొత్తం మధ్యలో క్షీణించిపోతూ ఉండేది, ఆ డబ్బు దొబ్బేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ కేసునేని నాని గారు మంచి ఏమంటారు దాన్ని, నాకు మిత్రుడే, మంచి నిజాతి గల వ్యక్తి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అండ్ ఆ పార్టీలో గత 2 నుంచి 3 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఆయన, తెలుసు నాకు ముందే బయటకు వెళ్తారని తెలుసు. బట్ ఏంటంటే ఈ సమయం వచ్చింది, ఇంకా ఎన్నిక ముందు వెళ్ళాల్సిన బాధ వచ్చింది అనుకోండి. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే లోకేష్ పాపం తనకి ఇంకా పరిపక్వత పూర్తిగా వచ్చిందని అనుకోటల్లా, ఎందుకంటే తను ఇంకా మెచ్యూర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా చిన్నాడే కాబట్టి ఇంకా టైం పడద్దేమో తెలియదు, కానీ ఎందుకంటే గతంలో సుజనా చౌదరి గారు బయటకు వచ్చినా లేకపోతే గరిపాటి మోహన్ రావు గారు లాంటి పెద్దలు వాళ్ళు కూడా చాలా బయటికి టీడీపీ నుంచి బయటకు రావడం కారణం ఒకటి నరేంద్ర మోడీ పరిపాలన అయితే, రెండోది ఆ పార్టీలో సఫకేషన్, ఆ పార్టీలో కుర్రాడు తను చేసినటువంటి అవమానాలు అలాగే వాళ్ళు బయటకు వచ్చారు. సో అంచేత ఇప్పుడు నాన్నగారు బయటకు వచ్చాడు. సో తనకి ఇంకా తండ్రి నడపట్లేదు పార్టీని, అందరూ ఇంకా చంద్రబాబు నడుపుతున్నాడు అనుకుంటున్నారు, కానీ బట్ తనే కొడుకే నడుపుతున్నాడు పార్టీ. రైట్, పరిపక్వత లేని నాయకులు నడిపితే ఏ రకంగా ఉంటుందో ప్రస్తుతం తెలుస్తుంది అంటారు.